ఆనాటి నుంచి వారిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత చూడండి 15వ వచనం చూడండి. హేరోదునకు కూడా కనపడలేదు. హేరోదు కూడా కనపడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా. ఇదిగో మరణమునకు తగినది ఏది, మరణానికి తగినది ఏది కూడా చేయలేదు. చేయలేదు ఇతడు చేయలేదు. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని, వీనను చంపివేసి బరబ్బాను విడుదల చేయమని, విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఏకగ్రీవముగా వారు కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయుము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఎందుకు ఇతను ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరము ఏది కూడా నాకు అగుపడలేదు కనుక ఇతని శిక్షించి విడుదల చేతునని చెప్పాను. అయితే వారొకే పట్టుగా వారు ఒకటే మాటగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని చెప్పగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్లుగానే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వాణిని వారు అడిగినట్లుగా వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్లుగా చేయుటకు ఆయన అప్పగించెను. అక్కడ ఏం జరిగింది చెప్పండి. హేరోదు కూడా ఇతని యందు నాకు మరణమునకు తగిన దోషము ఏది కూడా నాకు కనపడలేదు. నేను శిక్షించడానికి ఇతని యందు ఏ దోషము నాకు కనపడలేదు. కనుక పిలాతుకి ఆ భారాన్ని అప్పగించాడు. పిలాతు కూడా అంటున్నాడు, ఎందుకు ఈయన ఏ నేరము చేశాడు, ఇతన్ని పోని నీ ఇష్ట ప్రకారముగా నేరస్తుడు అంటున్నారు, కనుక నేను అతనికి ఒక శిక్ష విధించి నేను తర్వాత విడుదల చేస్తాను, ఇది మీకు ఇష్టమేనా అని చెప్పి అక్కడ అందరినీ అడిగితే వారేమన్నారు చెప్పండి, యేసును సిలువ వేయండి, ఆ బరబ్బ అనేవాడు బందిపోటు దొంగ నరహంతకుడు అలాంటి మనిషిని మాకు విడుదల చేయండి. ఆ బందిపోటు దొంగ నరహంతకుడు మనుషుల రక్తాన్ని త్రాగేవాడు, కనుక ఆ మనిషినైనా మేము మా మధ్యలో ఉంచుకుంటాం, కానీ యేసును మాత్రం మా మధ్యలో ఉండటానికి వీల్లేదు, ఈయనను సిలువ వేయండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన ఏమి నేరం చేశాడు, ఇంకా కొద్ది సౌండ్ పెట్టాలి చూడండి, ఆయన ఏమి నేరం చేశాడు, మరణానికి తగిన శిక్ష ఏమి చేసి ఉన్నాడు నాకు చెప్పండి అని అడిగినప్పుడు ఒక్కరు కూడా సమాధానము లేదు. ఏమంటున్నారు చెప్పండి అక్కడ వారు, సిలువ వేయండి మేము చెబుతున్నామని చెప్పి వారేం చేస్తారు చెప్పండి, అల్లరి ఎక్కువగా చేస్తున్నారు. కనుక ఆయన ఏ నేరం చేశాడు, మరణానికి సంబంధించినంత నేరం ఆయన ఏమి చేశాడని మీరు మరణ శిక్ష విధించాలని కోరుతున్నారు, ఇది మీకు న్యాయమా అని అడిగితే ఆ ప్రజలు ఏమంటున్నారు చెప్పండి, ఆయనకు మీరు మరణ శిక్ష విధించండి, బందిపోటు నరహంతకుడు ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా భరించలేని ఒక ఆ అంతకుణ్ణి మాత్రం
విడుదల చేయండి, ఈ మనిషిని మాత్రం సిలువ వేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పిలాతు ఏమి చేయాలో అర్థం కాక తన చేతులు కడుగుకుని ఆ ప్రజలను సంతోషపరుస్తానికి ఏం చేశాడు చెప్పండి? తన చేతులు కడుగుకుని యేసును సిలువకు అప్పగించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, ఆ సిలువ అల్లరి చెప్పండి, 25 కాగా వారు అడిగినట్టే జరగవలెనని. 25 అల్లరి, అల్లరి నిమిత్తమును, అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును, నరహత్య నిమిత్తమును, నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వాణిని, చెరసాలలో వేయబడిన, వేయబడి ఉండిన వాణిని, వేయబడిన ఉండిన వాణిని, ఉండిన వాణిని వారు అడిగినట్టు, వారు అడిగినట్లు వారికి విడుదల చేసి, వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు, యేసును వారికి ఇష్టము వచ్చినట్లుగా చేయుటకు అప్పగించాను, చేయుటకు ఆయనను అప్పగించాను. వారు ఆయనను తీసుకొని పోవుచుండగా, ఆయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న, పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను, కురేనీయుడైన సీమోను ఒకని పట్టుకొని, ఒకనిని పట్టుకొని యేసు వెంట, యేసు వెంట సిలువను మోయుటకు, సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ఏం చేశారు చెప్పండి? అతని మీద ఆ సిలువను మోపిరి. యేసు ప్రభువారు అప్పటికే ఆయన శరీరాన్ని తూట్లు తూట్లుగా గాయపరిచారు. ఆయన ఎముకలన్నీ కూడా లెక్కించబడే విధముగా ఆయన శక్తి అంతా కూడా కోల్పోయాడు. కనుక నిలబడటానికి కూడా శక్తి లేని ప్రభువు మీద వారు పగబట్టి ఏమంటున్నారు చెప్పండి? ఆయనను సిలువ వేయండి అని చెప్పి ఎక్కువగా అల్లరి చేశారు. దేవునికి స్తోత్రము. అల్లరి చేసినందుకు ఏమి చేయాలో అర్థం కాక పిలాతు అప్పటి వరకు కూడా యేసు పక్షాన మాట్లాడి, ఇదిగో యేసు నిన్ను నేను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు నాకు శక్తి కలదు అని పలికిన పిలాతు, యేసు ప్రభు అన్నాడు, ఆయన ఏమన్నారు చెప్పండి? నా తండ్రి చిత్తము ఏ రీతిగా ఉంటే అది ఆ తీర్పే నా మీద జరుగుతుంది, కానీ నా మీద నీకు ఎలాంటి అధికారమో లేదు అని చెప్పి పిలాతుతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు పిలాతు శత విధాల యేసును తప్పించాలని, యేసు ప్రభు ఆయన వట్టి ఎందుకంటే అమాయకుడని, నేరము లేదని, ఈయన మీద ఏర్చతో అసూయతో పదవి వ్యామోహాలతో ఇతన్ని చంపడానికి ఈ ప్రజలందరూ కూడా రేపి వీరు నాయకులు నా మీదకి ఈ తీర్పును నాకు అప్పగించారని పిలాతు ఎరిగిన వాడై ఏం చెప్తున్నాడు చెప్పండి? ఈయన అందు ఏ దోషము లేదయా, మరణ శిక్షకు ఈయన పాత్రుడు కాదు, కనుక ఆయనను విడిచి పెడదాం అని చెప్పి ఎంత చెప్పినా వారు విననే వినలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక సిలువ వెయ్యి, సిలువ వెయ్యి అని వారు పలుకుతూ ఉండగా వారి మాటను బట్టి దొంగను విడిసి యేసు ప్రభుని ఏం చేశారు చెప్పండి? సిలువకు అప్పగించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ సిలువను మోసుకొని ఆయన రావటానికి వస్తూ ఉండగా ఆయన మరి యెరూషలేము నుండి ఆ గొల్గొతా కొండ వరకు నడుస్తానికి ఆయన మరి వెళ్ళే మార్గంలో పడిపోతున్నాడు, అలాగే కొడుతున్నారు, మరలా పడిపోతున్నాడు, మరలా కొడుతున్నారు, అలాగే శక్తి అంతా కూడా ఆయనలో ఉన్న శక్తి పూర్తిగా ఒక మానవుడు ఏ రీతిగా శక్తిహీనుడైపోతాడో ఆయన దేవుని కుమారుడై ఉన్న సామాన్యమైన మానవుడిగా ఆయన ఏ రీతిగా మానవుడు శ్రమలు అనుభవిస్తాడో అలాంటి శ్రమలు ఆయన ఆ మార్గము గుండా అనుభవిస్తూ బాధ భరిస్తూ వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరే ఆ మార్గము గుండా పడిపోయిన స్థలాలలో ఆయన సిలువను మోపి, ఆ సిలువను ఆయనను మోపిస్తూ కొట్టుకుంటూ తీసుకొస్తా ఉంటే
ఆయన పడిపోయిన స్థలాలు 14 స్థలాలలో యెరూషలేములో 14 పడిపోయిన స్థలము దగ్గరల్లా కూడా ఒక దేవాలయాన్ని కట్టారు. అక్కడ యేసు ప్రభువారు సిలువ మోస్తూ ఆ సిలువ మొయ్యలేక పడిపోయిన ఒక్కొక్క స్థలములో ఆ పక్కనే దేవాలయాన్ని కట్టారు. ఆయన ఏ రీతిగా పడిపోయాడు, ఎలా ఆయన మీద వారు కొరడాలతో కొడుతున్నారు, ఏ రీతిగా బలవంతాన ఆ సిలువ మోపి మరలా లేపి ఎలా కొడుతున్నారో అవన్నీ కూడా చిత్రాలుగా అక్కడ మరి బొమ్మలుగా పెట్టి ఆ దేవాలయంలో ఉంటాయి. దేవునికి స్తోత్రము. అలాగే 14 సార్లు ఆయన సిలువ మోయలేక పడిపోయినప్పుడు ఇంకా శక్తి సమస్తము కోల్పోతే అక్కడ వారు అనుకుంటున్నారు, ఈ సిలువ ఈయన మోసే పరిస్థితిలో లేడు కనుక ఏమి చేద్దాం, ఏ విధముగా ఈయన సిలువవే చంపాలి అని చెప్పి సైనికులు ఆలోచిస్తుండే అక్కడ కొరినీయుడైన ఎవరు చెప్పండి, సీమోను అనేవాడు పల్లెటూరు నుండి ఆనాడు పండుగలో దేవాలయములో దర్శించటానికి వస్తున్నాడు. ఆ దేవాలయములో పండుగ దినములో యూదుడు దేవాలయములో దేవుని ఆరాధించడానికి వస్తున్న యూదుడు అతని మీద ఈ సిలువను మోపారు. దేవునికి స్తోత్రము. అలాగే బలవంతాన అతన్ని పట్టుకుని అతను ఎందుకండి అయా ఇది నేను నేరము నేనే నేరం చేయలేదు నా మీద ఎందుకయ్యా ఈ శిక్ష మోపుతున్నారండి, బలవంతాన పట్టుకుని కొట్టి ఆ సిలువను ఆ గొలగొతా కొండ వరకు కూడా మోసుకుని తీసుకువెళ్ళారు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక యేసు ప్రభువారు ఆ సిలువలో ఆ వేలాడుతూ వెళుతూ ఉండగా గొప్ప జన సమూహము ఆయనను గురించి రొమ్ము కొట్టుకొని కింద చూడండి, గొప్ప జన సమూహము ఆయనను గురించి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు సూచి యెరూషలేములో ఉన్న కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి. మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని వారిని ఓదారుస్తున్నాడు. అమ్మా నేను లేఖనముల ప్రకారముగా నా తండ్రి ఇష్టము నేను నెరవేరుస్తున్నాను. అమ్మా ఇదిగో రేపు మీ భర్తలు తెలియకో తెలుసో చేసిన ఈ కీడంతా కూడా ఈరోజు ప్రభు దర్శించిన కాలం, ఆయన మీతో మాట్లాడిన కాలం, ఆయన మీకు తెలియపరిచిన ఆ లేఖనాలు ప్రకారం వాటిని మీరు గ్రహింపకుండా ఉన్నారు. కనుక ఆనాడు ఆయన ఆ పట్టణములో ఆ గ్రామములో బోధించినప్పుడు అయ్యో పట్టణమా మీ పట్టణము మీదకి రానయ్యున్న భయంకరమైన కీడును గురించి ఆనాడే ఆయన కన్నీరు కార్చాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఈరోజు నా తండ్రి చిత్త ప్రకారముగా నేను ఈ యొక్క శ్రమలను నేను అనుభవిస్తున్నాను, నా గురించి మీరు వేడవద్దమ్మా, నా తండ్రి మాటను బట్టి నేను ఈరోజు ఈ శిక్షను అనుభవిస్తున్నాను, కనుక నా తండ్రి ఆయన ప్రణాళికలో ఇది నెరవేర్చవలసి ఉన్నది, అన్యాయపు తీర్పు నా మీద మోపవలసి ఉన్నది, అక్రమకారులలో నేను మరణించవలసి ఉన్నది, దొంగలలో నేను కూడా ఒక దొంగగా ఆ నేరాన్ని మోయవలసి ఉన్నది, ఆ స్థలములో ఉన్న శాపాన్ని తరతరముల నుండి ఉన్న శాపాన్ని విడుదల పొందటానికి నేను చేయవలసిన శాగము లేఖనమును నెరవేరుస్తానికి ఈ కార్యాన్ని చేస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా ఎక్కనగా నా గురించి ఏడవద్దు, మీ గురించి మీ మీదకి రానయ్యున్న కీడును గురించి మీరు ఏడవండి అని చెప్పి ఆ యెరూషలేము కుమారులను ఇష్టమైన వారి అందరి కూడా కన్నీరు కారుస్తుండే ఆ బాధలో కూడా వారిని ఏం చేశారు చెప్పండి, ఆయన
ఓదార్చాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక చూడండి, ముప్పై మూడు చూడండి, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి, మీరేమి చేయుచున్నారు? మీరు ఎరుగరు కనుక క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను. వీడే దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహాస్యము చేసిరి. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహాస్యము చేసిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా యూదుల రాజని పై విలాపమును ఆయనకు పైగా రాయబడెను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవే రక్షించుకొని మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి నీవు భయపడవా. మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ మనము శిక్షను పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను సూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అనెను. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశములో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆనాడు ఆయన దొంగల మధ్యలో సిలువ ఎందుకు వేస్తారు అంటే, ఆనాడు దొంగతనాలు చేసిన వారు నరహంతకులు, ఎఫిసారులు, ఇస్రాయేలు యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా ఏ ఒక్కరైనా అది తప్పు చేసినప్పుడు యూదుల ధర్మశాస్త్ర ప్రకారముగా వారేం చేస్తారు చెప్పండి, రాళ్లతో కొట్టి చంపాలి. వారి ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు వారికి ఇచ్చిన వారి మధ్యలో జరిగిన పాపం, ఏ మనుష్యుడైనా ఒకవేళ హత్య చేసినా, ఒకవేళ ఎవరినన్నా దోసుకున్నా, ఏదన్నా తప్పు చేస్తే ఆ మనుషుడికి ధర్మశాస్త్ర ప్రకారముగా పెద్దలు నిర్ణయించిన ప్రకారముగా ఆ మనుషుడికి శిక్ష వారు విధించాలి. ఎలా విధించాలి చెప్పండి, మనుషులందరూ చూస్తూ ఉండగా ఆ మనుషుడి మీద రాళ్ళు వేసి కొట్టి చంపాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ధర్మశాస్త్ర ప్రకారముగా ఆనాడు మరి ఎఫిసారములో పట్టబడినప్పుడు యేసు ప్రభు దగ్గరకు ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నానంటున్నావు, నీవు గొప్ప దైవ సేవకుడు అంటున్నావు, మోషే ధర్మశాస్త్రమైతే ఈమె పాపము చేసింది, నీవు ఏమంటావు, ఈమెను బతికించాలా, ఏమి చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు
ఆయన ఆమె మీద రాళ్ళు వేయండి, దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పినప్పుడు, ప్రతివాడు కూడా తన హృదయాన్ని పరీక్ష చేసుకున్నప్పుడు, అక్కడున్న పెద్దలు, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే పెద్దలు, ధర్మశాస్త్రాన్ని బోధించే పెద్దలు, అలాగనే అక్కడ తీర్పు తీర్చే పెద్దలు, వాళ్ళందరూ కూడా హృదయాలను పరీక్ష చేసినప్పుడు ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడుగా కనపడలేదు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అది యూదుల యొక్క ఆచారం. అలాగే గ్రీకు దేశస్థులు వారు కూడా ధర్మశాస్త్ర ప్రకారముగా వారి శిక్ష కూడా ఉంది. గ్రీస్తు దేశస్థులు వారు ఏం చేస్తారంటే, రోమా పత్రికలు అంటున్నారు, ఆ వారు ఏ నేరము ఎవరైనా చేసినప్పుడు, ఆ ఒకవేళ చేసిన వాడిని, చచ్చిపోయిన శవాన్ని ఆ మనిషికి కట్టి అడవిలోనికి వదిలేస్తారు. వదిలేసినప్పుడు వాడు ఇంకా ఆ వాసనతో వాడిని తీసుకుని వెళ్ళి అడవిలో వదిలేసేస్తే, ఆ దుర్వాసనతో ఆ ఒంటరిగా అరణ్యంలో తిరుగుతూ ఆ భయంకరమైన దుర్వాసన శవాన్ని మోసుకుంటూ ఆ భయముతో కొంతకాలానికి క్షీణించి చనిపోతాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక అది గ్రీకు యొక్క శిక్ష. గ్రీకు దేశస్థులు ఆ విధముగా వారు శిక్షిస్తారు. రోమా ప్రభుత్వం వారు దొంగలను ఏం చేస్తారు చెప్పండి, వారు సిలువ వేసి చంపుతారు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. దొంగలను వారు సిలువ వేసి చంపే చట్టము ఆనాడు యేసు ప్రభు వారు యూదులందరూ కూడా, యూదుల మీద అధికారి ఎవరున్నారు చెప్పండి, రోమా ప్రభుత్వపు వారు. ఆనాడు రోమా ప్రభుత్వం వారు యేసు ప్రభు మీద అధికారాన్ని వారు శిక్ష విధించారు అండి. అది రోమా శాసన ప్రకారముగా తప్పు చేసిన వాడిని సిలువ మీద వేలాడవేయాలి. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక అదే రీతిగా యేసు ప్రభుని సిలువ మరణానికి వారు అప్పగించారు. అప్పగించినప్పుడు ఆ మరణ శిక్ష ఆయన భరిస్తున్నాడు. వారందరూ కూడా ఈయన నేరము చేయలేదు అని చెప్పిన సిలువ వేయమని ఆ రోమా ప్రభుత్వ అధికారికి పిలాతుకు అధికారం ఇచ్చినప్పుడు పిలాతు ఆ మరణ శిక్ష విధించాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. దొంగలలో ఒకడిగా, నేరస్తులలో ఒకడిగా ఆ శాపగ్రస్తమైన స్థలములోనికి వెళ్ళి ఆ శాపాన్ని విడుదల చేసి సమస్త మానవ జాతికి అక్కడ జీవాన్ని ఆయన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఆనాడు ఆ స్థలములోనికి వెళ్ళాలి అంటేనే భయపడే మనుషులు ఈనాడు అక్కడికి వెళ్ళి యేసు ప్రభు సిలువైన స్థలములో అక్కడ కనీసం మట్టి తీసుకోవటానికి కూడా ఈరోజు చుట్టూ కంచి వేసి ఉంటుంది. చూడటం అంతవరకే కానీ ఆ స్థలానికి వెళ్ళాలంటే అధికారం లేనే లేదు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అలాంటి ఒక పుణ్యక్షేత్రముగా, అనేకులకు ఆశీర్వాదముగా ఆ స్థలము యేసు ప్రభు మరణము ద్వారా అనేకులకు అదేమైంది చెప్పండి, జీవార్థముగా, రక్షణ ఆర్థముగా ఆ మరణము మారిపోయి ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక యేసు ప్రభు మరణము ద్వారా ఏదేను తోటలో నుండి ఆదాము ఎప్పుడైతే బయటకు పారదోలబడి శపించబడిన వాడిగా అయ్యాడో, యేసు ప్రభు మరణము ద్వారా మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, దేవుని యొక్క ఉన్నత స్థానములోనికి మానవుడు వెళ్ళాడు. చూడండి, ఆ చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము, అక్కడ ఏమన్నారు చెప్పండి, ఏప్రిల్కి రాసిన పత్రిక చూడండి, మనమందరము కూడా ఆ యొక్క స్థలములోనికి వెళ్ళాము. ఎక్కడికి చెప్పండి, అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశము మనకు కలిగింది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. దేవుని మందిరములో నుండి ఆనాడు ఆదాము ఏదేను తోటలో దేవుని మాటను ఎప్పుడైతే మీరి ఉన్నాడో, ఆనాడు ఆదాము దేవుని ఆ సన్నిధిలో నుండి పారదోలబడిన మా ఆ స్థలములో నుండి తిరిగి మరణ ఆదాము అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళే అవకాశము
దొరికింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలు. నా పేరు నవీను, మాది పాత్పాడు. నా భార్య మాకు పెళ్ళైన తర్వాత మామూలుగా జనరల్ చక్కని హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే తనకి నీటి బుడగలని ఏం చెప్పారు, నీటి బుడగలని ఏం చెప్తే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటకి రాశారు. అక్కడికి వెళ్తే గర్భసంచిలో చిన్న గెడ్డ ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ అమ్మగారికి అయ్యగారు చెప్పాం, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారికి అయ్యగారు చెప్తే ఎలా అని అయ్యగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తిను అనుకుందంట నేను ఉపవాసమని ప్రార్థన చేస్తాను వచ్చే పౌర్ణమి నాటి నుంచి 7 వారాలని. అలా అనుకున్నాక 3వ వారంలోనే తిను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత 3వ వారంలో మళ్ళీ స్కానింగ్కి అని వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ బేబీ కింద చిన్న గెడ్డ అనేది ఉంది, ఆ గెడ్డ కూడా పెరిగితే చెప్పలేమని చెప్పారు. దాని తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారు. 6 నెలల్లో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. స్కానింగ్కి వెళ్తే బేబీ బాగానే ఉంది, కింద గెడ్డ కూడా లైట్ పెరుగుతుందమ్మా, మరి డెలివరీ టైంలో ఇబ్బంది అయిద్దామని చెప్పారు. తర్వాత డెలివరీ టైంకి వచ్చేటప్పటికి ఆపరేషన్ పడాల్సి వచ్చిందని చెప్పారు. నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి, నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి. దాని తర్వాత డాక్టర్ గారు మరి ఎవరండి ఎలా అంటే ఆమె వచ్చి ఆపరేషన్ పడిద్దామా కంపల్సరీ అని చెప్పింది. మేము నార్మల్ డెలివరీ అని చెప్పి అలాగే ఉంచాం. ఒక రోజల్లా ఆమె పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బేబీ ఉమ్మనీరు తాగేసినా నాకు సంబంధం లేదు, మట్టి తిన్నా సంబంధం లేదని చెప్పేశారు. తర్వాత వీళ్ళ అమ్మగారు అయితే నీ డబ్బులు అని చెప్పి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. మగ పిల్లవాడు పుట్టాడు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించిన గాక.